ఉద్యమకారుల ఆకాంక్షలు నిర్వర్తించడం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నారు. అదేవిధంగా అందుకే ఈరోజు హైదరాబాద్లో మా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికను ఏర్పాటు చేశారు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఓయూ విద్యార్థిని కృష్ణలత గారు వచ్చారు. మరి ఈరోజు ఈ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు ఆ మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు తెలంగాణ ఉద్యమంలో బాగా చురుకైన పాత్ర పోషించారు, మళ్ళీ తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అయింది, మళ్ళీ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదికను ఏర్పాటు చేశారు, దీనికి ప్రధాన కారణం ఏంటి? అంటే ముందుగా మీకు చెప్పేది ఏంటంటే, మేము అప్పుడు ఉద్యమంలో కీలకంగా పనిచేసినాము. కేయూ ఓయూలో అన్ని రకాలుగా ఉద్యమాలు చేశాము. కాకపోతే ఇంతవరకు ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఏ రకంగానైనా విద్యార్థులకు జరగలేదు, తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎవరికి న్యాయం జరగలేదు. ఎప్పటి నుంచో న్యాయం జరగలేదు 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 అని అంటూనే ఉన్నాము. ఈ రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థానికి విద్యార్థులని వాడుకోవడం అనే కావచ్చు, ఎవరి పార్టీ ఎజెండాల దృష్ట్యా కావచ్చు, మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్తూ ఇంకా కాలయాపన చేస్తున్నారు తప్ప తెలంగాణలో ఎవరు మాత్రం సంతోషంగా లేరు. ఇట్లా చేస్తే ఇంకెన్ని రోజులు పూర్తిగా ఉనికిని గుర్తింపును తెలంగాణ ఉద్యమకారుల ఉనికిని గుర్తింపును కోల్పోతాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇకనైనా బాగుపడాలి అన్న ఉద్దేశంతో ఇన్నన్న వాళ్ళు ఉద్యమ ఆకాంక్షల వేదిక అనేది మొదలు పెట్టినారు. అంటే వీళ్ళను కూడా మేము నమ్మడానికి కారణం ఏంటంటే, వీళ్ళు ముందు నుంచి ఉద్యమంలో ఉన్నారు, వీళ్ళకంటూ ఏ పార్టీ ఎజెండాలు అవి లేవు గనక సరే వీళ్ళ ముఖ్య ఉద్దేశాలు ఏమిటి ఏమిటి అన్నట్టుగా మేము ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినాము. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చూపిస్తున్న వాళ్ళ లక్ష్యాలు కానీ చేయాలనుకున్న కార్యక్రమాలు కాబట్టి స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉన్నవి కాబట్టి మేము ఇందులో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ఆకాంక్షలు నిర్వర్తించలేదు మీరు అంటున్నారా, ఏమంటున్నారు అసలు? పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష ఏది నెరవేరుతుందని చెప్పండి. మామూలుగా తెలంగాణ ఉద్యమం మాకు చెప్పడం నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. గతంలో 1969 సాయుధరహితంగా పోరాటం జరిగింది. ముందు విద్య, ఉచిత విద్య, వైద్యం కోసం అని చెప్తున్నారు. అసలు తెలంగాణ చరిత్రనే తప్పుదోవ పట్టిండ్రు. సరే ఏదేమైనప్పటికీ మనిషి బతకాలంటే విద్య, వైద్యము, వనరులు అన్నీ కావాలి. ఏదైనా కూడా నిధులు నీళ్లు నియామకాలు రాలేదే. మేము ఇప్పటికీ 34 ఏళ్ళ వయసుకు వచ్చినాం. ఉద్యమాలు రావట్లేదని భూరెడ్డి యూత్ చనిపోయినాడు. మొన్న సునీల్ నాయక్ చనిపోయినాడు. పేర్లు తెలియని పేర్లు ఇంకా చాలా ఉంది. ఇంక ఇక్కడ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినాయి చెప్పండి. మేము ఇంత ఉద్యమం చేసి కూడా మా జీవితాలు నాశనమైనాయి. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక ఇక్కడ నుంచి మరి ఎటువంటి భవిష్యత్ ప్లానింగ్ ఏంటి అసలు? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదికలు స్పష్టంగా వాళ్ళు లక్ష్యాలు ఆ పోరాట మనకు మనం నెరవేర్చుకోవాల్సినవి అంటూ కొన్ని మనకు ప్రస్తుతంగా వాళ్ళు లిఖించారు. వాళ్ళ కార్యాచరణ అనేది ఇంతవరకైతే చెప్పలేదు. అంటే ఇప్పుడు జిల్లాల వ్యాప్తంగా మీటింగ్లు పెట్టుకుంటూ పోయి పూర్తిగా అసలు తెలంగాణ చరిత్రను తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది, ఈ పాలకులు చేస్తున్న అన్యాయం ఏంది, ఇవన్నీ తెలియజేస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ మరొక తెలంగాణ ఉద్యమం చేయడానికి వీళ్ళు సిద్ధం అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీని ద్వారా మనం అనుకున్న సామాజిక తెలంగాణ, బతుకు తెలంగాణ వచ్చేటట్టన్నా చేస్తామని వీళ్ళు అంటున్నారు. మేము కూడా మాకు కావాల్సింది అంతే, బతుకు తెలంగాణ కావాలి. మాకెందుకు ఆ కోట్లు? సామాజిక తెలంగాణ కావాలి, ఉద్యోగాల తెలంగాణ కావాలా. మాకు కావాల్సిన వాటి కోసం ఈ వేదిక స్పష్టంగా పనిచేస్తున్నామని చెప్తుంది. మేము అదే దానిలోనే ముందు ఉండి నడవాలని కూడా కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదికలో చాలా రాజకీయ పార్టీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఒక రాజకీయ పార్టీ ఉండాలనుకుంటుందా, లేదంటే ఉద్యమకారుల పక్షాన్ని పోరాటం చేయాలనుకుంటుందా, ఏమనుకుంటుంది? అయితే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అంటే సాయుధరహితంగ పోరాటము తర్వాత 1969 ఉద్యమాలు అవి ఎందువల్ల నిర్వీర్యమైనయో తెలియదు కానీ 2009 సంవత్సరంలో కేసీఆర్ వచ్చినా అతను కూడా ఏమీ చేయలేకపోయాడు. 2009లో అతను మళ్ళీ దొంగ దీక్షో ఏదో దీక్ష చేసి అందరినీ కార్యనిర్వాహకులు చేసిండు. కేసీఆర్ని కూడా ఇన్నారెడ్డి గారు, జయశంకర్ గారు వీళ్ళు ఇట్లా తీసుకొచ్చిన క్రమంలో ఆ టైంలో అన్ని పార్టీలు అంటే ఫస్ట్ మొదలు అంటే ఆయన చేసిన దాన్ని విద్యార్థులు ఓన్ చేసుకొని మేము రగిలించుకొని మేము చేస్తున్న క్రమంలో మిగతా రాజకీయ పార్టీలు కూడా చేసినాయి. మేము కాంగ్రెస్ వాళ్ళని మీరు రాజీనామా చేయాలని వెంటబడి ఇల్లు ముట్టడిలు చేసి అన్నీ చేసినాం. ఆ క్రమంలో కాస్త ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా పిల్లగాళ్ళు చనిపోతున్నారన్న కారణం ఏదో ఒకటి వాళ్ళైతే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఉద్యమంలోకి రావడం జరిగింది. ఆ రకంగానే సోనియా గాంధీ ఇవ్వడము, బీజేపీ వాళ్ళు మద్దతు ఇవ్వడము, మిగతా లెఫ్ట్ సంఘాలు కానీ సిపిఐసిపి అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళు ఉండనివ్వండి, కాకపోతే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని లీడ్ చేసే అధికారాలు మాకొద్దు. మేము నడుస్తాం, మా వెనకాల వాళ్ళు రండి. ఇప్పటికీ ఇంకా ఈ రాజకీయ పార్టీలను కనుక నమ్ముకుంటే మళ్ళీ మాకు అదే గతి పడుతుంది. ఎందుకంటే తెచ్చింది వాళ్ళే, ఇచ్చింది వాళ్ళే అని కాంగ్రెస్, బీజేపీ, వీళ్ళు, టీఆర్ఎస్ చెప్పుకుంటే మరి ఇంతమంది మేము ఎందుకు చచ్చిపోయినాం? మా ఉద్యమకారులు కానీ, ఈ ఉద్యమ కొట్లాటలు కానీ, మా మీద పోలీసు లాఠీలు కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఇప్పటికీ కొట్టుకుపోని కేసులు ఉన్నాయి.
ఇవన్నీ ఎందుకు జరిగినే అందుకే రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ మాతో మేము వాళ్ళతో కలిసి నడవడం కాదు మా ప్రణాళికలు బాగా వాళ్ళు మాకు నడవాలి అంతే వాళ్ళకి గనుక చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఎజెండాలు పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టి తెలంగాణకు న్యాయం చేయడంలో తెలంగాణ వారికి న్యాయం అందించడంలో వారు ముందు ఉండాలని కోరుకుంటున్నాం అంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సీఎం కేసీఆర్ కేటీఆర్ కానీ మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు దీనికి కారణం ఏంటి ఎందుకు గుర్తించలేదు అనంటే వాళ్ళ భజన చేయకపోవడమే కావచ్చు అంటే వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి మేము టీఆర్ఎస్ జెండా మోయకపోవడమే అయి ఉంటుంది కాకపోతే మేము ముందు నుంచి కూడా మాకు ఉద్యమకారులందరికీ న్యాయం జరగాలి ఆ ఉద్యమకారులకంటే ఒక సంక్షేమ శాఖ ఏర్పడాలి మాకంటే ఇంత నిధి ఉండాలి అసలు మాకంటే ఒక గుర్తింపు ఉండాలి మేము ఉద్యమకారులుగా 20ల వయసులో 19ల వయసులో ఉద్యమకారులుగా పేరు ముద్రించుకున్నాము నక్సలైట్లు అనిపించుకున్నాము సో ఉద్యమకారులుగా పుట్టిన ఉద్యమకారులుగా చేస్తాం కాబట్టి మీ నుంచి ఒక గుర్తింపు కార్డు రావాలని చెప్పేసి మేము ప్రతి క్షణం వరంగల్కి వచ్చినప్పుడు హైదరాబాద్ మీటింగ్లకు వచ్చి కలుస్తూనే ఉన్నాం కాకపోతే మేము వాళ్ళ పార్టీలలో జాయిన్ అవ్వలేదు ఆ భజనలు మాకు నచ్చలేదు ఇప్పుడు అసలు మేము కేసీఆర్ గారి పార్టీయే ఉద్యమ పార్టీ అని చెప్పుకొని వచ్చినారు కదా మరి అట్లాంటి ఉద్యమ పార్టీలో ఉద్యమాలు చేసిన మేమందరం ఉండాలి కానీ మమ్మల్ని అందరినీ మేము ఉద్యమాలు చేస్తుంటే ఉరికిచ్చుకొట్టిన దానం నాగేందర్ ఎట్లుంటాడు మీరే చెప్పండి సో ఇవన్నీ జరిగినాయి తుమ్మల తీగల కృష్ణారెడ్డి అడ్వకేట్లను ఉరికిచ్చుకోడి ఇంతమంది ఉన్నాక మేము ఎట్లా ఉంటాం అది ఎట్లా ఉద్యమ పార్టీ అవుతుంది అందుకే మేము పూర్తి స్థాయిలుగా వ్యతిరేకించినాం మాకు డబ్బు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉంది ఆత్మాభిమానంతోనే నీతిగా నిజాయితీగా కొట్లాడినాం ఆడపిల్లల మని చూడలేదు మగపిల్లలని చూడలేదు అర్ధరాత్రని చూడలేదు ఏమీ చూడలేదు అందుకని మాకంటూ ఒక ఆత్మాభిమానంతో బతకాలన్న ఆలోచనతో మేము వాళ్ళ పార్టీలో జాయిన్ కాకపోవడం వల్ల మేబీ మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవడం లేకపోవడం కానీ గుర్తింపు ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది అట్లయినా సరే మీరు మాకు పర్సనల్గా ఏది చేయొద్దు ఇప్పటికైనా మీరు ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి మాకంటూ కొన్ని పెద్ద 1969 నుండి వయసు అయిపోయిన వాళ్ళకు ఇంత పింఛన్ ఇచ్చి మాకు బతక అవకాశాలు ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి ఇస్తే చాలు మాకు మీరేం చేయాల్సిన పని లేదు మాకు మేము చదువుకున్నాం మీరు మాకేం పుణ్యానికి ఏది పెట్టండి మీ బాధ్యతగా మీరు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వండి మేము రాష్ట్రాన్ని మేము కొట్లాడి మీకు తెప్పించినాం కాబట్టి మా పేరు మీరు చరిత్ర కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా అంటే వినేటోడైతే ఇప్పటికెంతో నాకు తెలిసి ఇది వింటారు అన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే కేసీఆర్ గారు నేను రాష్ట్రాన్ని బాగానే పరిపాలించుకుంటున్నాన్న దాంట్లో ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు గెలుపు కూడా అట్లనే వస్తుంది కదా ఆయనకి బయటనేమో ఒక రకంగా ఉంది ఓట్ల పర్సంటేజ్ ఏదో ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చినా గెలుపు గెలుపు కాబట్టి నేను రైతు బంధు వేస్తున్నా ఉద్యోగస్తులను కాపాడుకున్నా పింఛన్లు ఇస్తున్నా ఇంకెవరో యువతత్వంలో నాకేం పని యువత ఎట్లాగో ఓట్లు వేయరు ఏదో ఒక ధోరణి ఉంది ఇంకా ఆయన చెప్తే వింటాననైతే మేము అనుకోవట్లే ఎన్నోసార్లు ఇచ్చినాం వినతి పత్రాలు ఇవ్వడం అంతా జరిగింది నాకు మళ్ళొక ఉద్యమమే జరుగుతుంది తప్ప మళ్ళొక పోరాటంకి మేము సిద్ధమవుతున్నాం తప్ప ఆయన ఏదో చేస్తాడన్న ఆలోచన కానీ ఆశ కానీ మాకు లేదు రాజకీయ పార్టీలు అన్నింటికి సపోర్టు ఉండాలి వాళ్ళు భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఉండాలంటే రాజకీయ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాలి రాజకీయ పార్టీలో ఉన్నది ఎవరు వ్యక్తులే కదా ఆ వ్యక్తులు కూడా మనుషులు ఉంటేనే కదా రాజకీయ పార్టీలు గెలుస్తాయి మరి రాజకీయ పార్టీలు గెలవాలి వాళ్ళు ప్రజల్ని ఏలాలి అంటే ఉద్యమాలని సపోర్ట్ చేయాలి కదా స్వార్థ ఉద్యమాలు జరగట్లే కదా ఒక వ్యవస్థ బాగుపడడం కోసం జరుగుతున్న ఉద్యమాలలో రాజకీయ పార్టీలు లేకపోతే ఇంకెందుకు వాళ్ళు మరి ఇప్పుడు మీరు చెప్తున్న కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ దిగిపోయి గది దిగిపోతే మన నెక్స్ట్ ఫ్యూచర్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీ చూస్తే ఆ పార్టీలు ఉద్యమకారుల ఆకాంక్షలు నిలబెట్టే అవకాశం ఉందా లేదా ఏమంటారు మీరు బీజేపీ కాంగ్రెస్ 70 ఏళ్ళ నుంచి వీళ్ళు తప్ప ఇంకొకటి అవసరం లేదా మనకి ఇప్పుడు కేసీఆర్ దిగిపోతే మరి ఇదే బీజేపీ కాంగ్రెస్ సెంట్రల్లోనో మినిస్టర్లుగానో ఏదో లోకల్గానే ఏదో రకంగా పదవిలో ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు మొత్తానికి ఏం తుడిచిపెట్టుకోలేదు కదా మరి వాళ్ళు ఎందుకు ఈ ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ముందు లేరు అప్పుడు ఉద్యమంలో నడిపిస్తున్నప్పుడు ఈ మేధావర్గమే కావచ్చు ఏమైనా సంఘటితంగా అందరూ చేసిండ్రు కదా మరి అట్లా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మౌనంగా ఉండి ఎవరి పార్టీ ఎజెండాగా వాళ్ళు ఎప్పటికీ ఎప్పుడు అవసరం వస్తే వాడు తెలంగాణ ఉద్యమ పదాన్ని వాడుకుంటున్నాడు నిన్న మొన్నటోడు కూడా నేను ఉద్యమం చేసిన అని చెప్పుకుంటున్నాడు మరి అట్లాంటి వాళ్ళు వీడు కాకపోతే వాడు బీజేపీ వాడు కాకపోతే కాంగ్రెస్ కాంగ్రెస్ వాడు కాకపోతే బీజేపీ అంటే ఇక మిగతా వాళ్ళు ఎందుకు యువత అవసరం లేదా ఎందుకు వీళ్ళని కాలంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉందనా డబ్బు నమ్ముకొని ఎన్ని రోజులు ఉద్యమాలు చేస్తారు ఇట్లా చేసుకున్న వాళ్ళు అసలు చరిత్రలో ఉండనే ఉండదు ఒక వ్యక్తి వ్యక్తిగా ఇప్పుడు అందుకే కదా ఇండివిజువల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చి ఎవరి ఆవేదనను వాళ్ళు చెప్పుకుంటున్నారు ఫోన్ల రూపకంగా అట్లా ప్రతి వ్యక్తి ఒక శక్తికి ఎదిగి మొత్తానికి అసలు ఈ రాజకీయ వ్యవస్థ ఈ రాజరికాలు లేకుండానే పోతాయి అందుకే ప్రత్యామ్నాయ పార్టీలు ఏర్పడాలి సరే ప్రత్యామ్నాయ పార్టీలు ఏర్పడనేది చాలా పెద్ద విషయం అయినప్పటికీ
ఈ పార్టీలైనా సరే ఇప్పటికైనా నీతి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి చేస్తే ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తారు ఇప్పటికైనా కేసీఆర్ కూడా ఉద్యమకాలన అనుకొని మా ఉదయం తెలంగాణ మొత్తం దగ్గట ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కేసీఆర్ నెక్స్ట్ సీఎం అవుతాడేమో మాకే అభ్యంతరం ఏముంది ఎవరో ఒకరు మంచిగా పాలిస్తే అయిపోతుంది కదా మాకైనా మాకు కావాల్సింది కూడా అంతే. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.